ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఏవైనా ఆరోగ్యశ్రీ ఉన్నాయి కదా, అమ్మఒడి పథకం, అమ్మఒడి ఒకటి బాగుంది. సో ప్రజెంట్ నాడు నేడు ఒకటి అదే కార్యక్రమం బాగా చేస్తున్నాము, ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. అది అడ్డుపడుతున్నారు కదా అపోజిషన్ వాళ్ళు, ఎవరైనా పేదలకే కదా ఇచ్చేది ఇల్లు, ప్రాబ్లం ఏముంది ఇవ్వటానికి? ఆయన పేరు చెప్పుకొని బతుకుతారు కదా పేదలైన ఎవరైనా. ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి అంటే ఈయనకి పేరు వచ్చిద్దని వాళ్ళు అడ్డుపడుతున్నారు. గత గవర్నమెంట్లో ఇస్తా ఉన్నారు, అన్నీ అవ్వలేదు. ఈ గవర్నమెంట్లో ఇస్తే పేరు మొత్తం క్రెడిట్ మొత్తం ఈయనకి దక్కుద్ది అని ఒక ఇతో వాళ్ళు అడ్డుపడవచ్చు. అది వాళ్ళకే తెలియాలి, మనకు తెలియదండి అది. దాని గురించి వాళ్ళ ఇంటి వ్యవస్థ చాలా బాగుందండి. అంటే ఫస్ట్ ఇంతకుముందు పెన్షన్ కోసం ఆఫీస్ అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది మార్నింగ్ మార్నింగ్. ఇప్పుడు ఏంటంటే తెల్లవారు అది ఆరింటికల్లా వచ్చేసి పెన్షన్ డబ్బులు ఇవ్వడం కానీ ఏదైనా ఎర్లీ మార్నింగ్ ఆరింటికి వచ్చేసి పెన్షన్ డబ్బులు ఇచ్చేసి వెళ్తున్నారు వాలంటీర్. వాలంటీర్లు ఒకటి చాలా బాగుంది. ఏదన్నా మనం ఇంతకుముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలాడాల్సి వచ్చేది ఇలా ఇలా అండి ఏంటనే, ఇప్పుడు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి ఏమండి పలాని ఇది కావాలి పలాని ఇది కావాలి ఇలా వచ్చిందని వాళ్ళు వచ్చి చెప్పడం బాగుంది. అది ఎవరు ప్రాబ్లం వచ్చే అసలు వాళ్ళే వచ్చి ఏమండి పలాని మీకు అలర్ట్ అయింది, ఇది ఇల్లు ఒకటి అలర్ట్ అయింది ఇలా మీకు ఆరోగ్యశ్రీ ఏమన్నా అలా కార్డులు వచ్చినా కదా ఏమైనా వాళ్ళే ఫోన్ చేసి లేకపోతే వాళ్ళు ఇళ్ళ దగ్గరకు వచ్చి మరి చూస్తున్నారు. వాళ్ళు ఎందుకని వచ్చిందంటే పేదవాళ్ళకి చాలా బాగా చూసుకుంటున్నాడు, అనేక పథకాలు ఇస్తున్నాడు, ఫ్రీగా మనీ ఇస్తున్నాడు, అది కరెక్టే కమ్మా. అలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ఇలా ఆలోచించే ఉన్నారు. కాకపోతే రాష్ట్రం డెవలప్ కావట్లా డెవలప్ చేసి సోర్సెస్ ఇన్కమ్ సోర్సెస్ పెంచి ఇలా పథకాలు ఇస్తే అందరూ హ్యాపీ, అది ఒకటి ఆలోచిస్తున్నారు జనం. అందుకొచ్చి ఆనందం. వాలంటీర్ వ్యవస్థ ఎవాళ్ళ ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చుంటున్నారు, మనం ఫోన్ చేసి పిలిచి ఇదేంటి అని కనుక్కునే వరకు వాళ్ళు ఏమి రెస్పాండ్ ఇవ్వట్లా, అది వాస్తవం. ఏంటి జగన్ గారు మేము ఇంటింటి పంపిస్తాం అది ఇది అని చెప్తున్నాడు, అయినా కానీ వాళ్ళు మాత్రం రెస్పాన్స్ లేదు, పంచారిగా చేయట్లేదంటే వాళ్ళు వచ్చి మీకు ఏంటి మీ వాట్సాప్ ఏమైనా పెట్టేసేసి ఈ పథకాలు ఉన్నాయి ఇవి కనీసం వివరాలన్నా ఇస్తే పర్లేదు అనుకుంటాం. ఏ రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర, ఫోన్ చేసినా ఇదిగో వస్తున్నాం అంటారు కాదు. అమ్మ జగన్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 2 ఇయర్స్ కావస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో కట్టిన ఇళ్ళను కూడా పంచడానికి ఈయనకి తీరిక లేదు. 2 సంవత్సరాల నుంచి పేదలు ఇళ్ళు లేకుండా ఈ కరోనా టైంలో రెంట్లు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటే గవర్నమెంట్ మేనమేషాలు లెక్కిస్తా రాజకీయ కక్షలు ఎవరికి పేరు వస్తుంది, నాకు పేరు వస్తుందా వాళ్ళకి పేరు వస్తుందా అని ఈ దరిద్రమైన రాజకీయాలు చేసి ఈ 2 కులాల మధ్య పోరులాగా చేసి ఆధిపత్య పోరులాగా చేసి మిడిల్ క్లాసు ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీలని చాలా దారుణంగా దెబ్బతీస్తున్నారు. ఇళ్ల స్థలాలు నా తెలిసిన నా వయసులో 45 ఏళ్లలో ఇలాంటి ఇళ్ల స్థలాల గురించి ల్యాండ్ ఎక్వైర్ చేయటం కానీ ఈ పద్ధతి క్రమం లేకుండా ఆ మానస ట్రస్ట్ భూములని కానీ లేకపోతే ఇంకో దేవాదాయ భూములు కానీ లేకపోతే నీళ్ళల్లో మునిగిపోయే భూములు కానీ ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పోగు చేసి ఈ ఎమ్మెల్యేలకి డబ్బులు ఏ విధంగా చేకూర్చాలి, రాజకీయ నెక్స్ట్ రాజకీయాలకి ఏ విధంగా ఫండ్స్ పోగు చేసుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది కానీ నిజాయితీగా పేదలకు ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చే ఉద్దేశం మాత్రం ఏమీ లేదమ్మా. అవునమ్మా, చాలా చోట్ల మనం ఎన్ని ప్రాక్టికల్గా కనబడుతున్నాయి కదా, బాంబే కాలనీ కానీ జక్కంపూడిలో కానీ ఆ జక్కంపూడి పక్కన కొండ పక్కన పెద్ద పెద్ద వేల కోట్లు వెంచర్లు వేసేసి అవి నిర్దాక్షిణంగా అమరావతి అయినా కానీ చూసుకుంటే నిర్దాక్షిణంగా అన్ని బిల్డింగ్లు ఆపేశారు. ఒక పేరు కోసమో లేకపోతే వాళ్ళ అధికారం కోసమో చూసుకుంటాడే కానీ కనీసం ఆ బిల్డింగ్లకి ఇంకొంత డబ్బు కడితే ఎవరో ఒకరికి అలాట్ చేసి ఏదో గవర్నమెంట్ ఆఫీషియల్స్కి అలాట్ చేయొచ్చు, పేదలకు ఇళ్ళు పంచవచ్చు. కానీ కేవలం రాజకీయ కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారే తప్ప పేద ప్రజలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కానీ ఇళ్ళు ఇస్తే వాళ్ళు మా సుఖ సంతోషాలతో ఉంటారని కానీ ఏ మాత్రం కూడా ఈ గవర్నమెంట్కి పట్టింపు లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.